సీఎం గారు నార్పల పర్యటనకు వచ్చి వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా నార్పల్లో అక్కడ అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ పుట్టబర్తికి చాపర్లో వెళ్ళాల్సిన టైంలో డ్యూ టు టెక్నికల్ సమస్య ఆ చాపర్కి టెక్నికల్ సమస్య ఏర్పడడంతో బై రోడ్ ముఖ్యమంత్రి గారు నార్పల బత్తలపల్లి పోట్లమర్రి ధర్మవరం కొత్త చెరువు మీద పుట్టపర్తికి చేరుకోవడం జరిగింది. మేము కూడా పుట్టపర్తిలోనే ఉంటిమి, సీఎం గారిని రిసీవ్ చేసుకున్నాం, మళ్ళీ సెండ్ ఆఫ్కి అక్కడే ఉన్నాం. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా బై రోడ్లో పోతున్నాడని చెప్పేసి మేము రిటర్న్ కావడం జరిగింది. అంత లోపల ఆయన పాస్ కావడం జరిగింది. సో అది వెళ్ళేటప్పుడు పోతులనాయకేపల్లి లేఅవుట్ దగ్గర 6,000 మందికి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. 6,000 మంది ఇల్లు కట్టించుకుంటున్నారు. ఆ పోతులనాయకేపల్లి లేఅవుట్ దగ్గర కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని అడ్డుపడుతున్నట్టు కాన్వాయ్ నిలబడలేదు అని చెప్పేసి బాధతో అక్కడున్న కొంతమంది రైతులు వాళ్ళ బాధను చెప్పేందుకు చెప్పినా కానీ వినలేదు అని చెప్పేసి అక్కడ రైతులు బాధపడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ రూట్లో వెళ్తున్న విషయం మాకు కూడా తెలీదు. ఎప్పుడైతే నార్పల లెఫ్ట్ అయిపోయి బై రోడ్డు మీద వెళ్తున్నాడో అప్పటి వరకు మాకు కూడా తెలియదు ఆ రూట్లో వెళ్తున్న విషయం. ఇలాంటి విఐపి మూమెంట్ సడన్గా ఉన్నప్పుడు మామూలుగా ఈ రూట్లో అంతా కూడా విఐపి వెళ్తున్నప్పుడు ల్యాండ్ మైన్ టెస్ట్ ఇవన్నీ కానీ అదేవిధంగా ఎవరైనా కానీ ఇలా వస్తారని కానీ ఈ బందోబస్తు కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం ఉండదు. మామూలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వెళ్తున్నప్పుడు మొత్తం పోలీసు వాళ్ళే ఉంటారు ఆ రూట్ అంతా. కానీ వెరాజ్ సడన్గా ఆ నిర్ణయం తీసుకోవడంతో ఇమ్మీడియట్గా ఆ కాన్వాయ్ బికాజ్ హై సెక్యూరిటీ జోన్లో ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా కాన్వాయ్ పాస్ కావడం జరిగింది. ఇది చేయడం దీనికి సంబంధించి కొన్ని పత్రికలు వాళ్ళ ఇష్టానుసారం రాయడం జరిగింది. సీఎం కాన్వాయ్కి అడ్డుపడ్డ రైతులు, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద ఘటన, తమ నుంచి తీసుకున్న భూములకు పరిహారం కోసం డిమాండ్, బాధితుల్ని బలవంతంగా పక్కకు లాగేసిన సెక్యూరిటీ సిబ్బంది. సో ఆ విషయమన్నా ముఖ్యమంత్రి గారికి ముందే ఇలాంటిది ఏదైనా ఉంది అంటే ఆయన నిలబడేవాళ్ళు. బేసిక్గా సెక్యూరిటీలో ఉన్నప్పుడు ఇలాంటి సడన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎవరినే కానీ ముఖ్యమంత్రినే కాదు ప్రధానమంత్రి దాంట్లో అయినా సరే ఇలా ముందుకు వస్తే అక్కడ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అనేది జరుగుతుంది. దాని నేపథ్యం కూడా ఆయన రాసుకుంటూ రావడం జరిగింది. ఇది ఆందోళన నేపథ్యము. మోటుమల్లు 210 ఎకరాలకు భూమి సేకరించారు. ఎకరాకు 5 లక్షల పరిహారం 5 లక్షల చొప్పున ఇదే ఇచ్చే విధంగా అప్పటి అధికారులు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఇప్పుడు మనము వైసీపీకి వచ్చిన తర్వాత చేసిన ల్యాండ్ అక్విజిషన్ కాదు. 5 లక్షలతో R&R కింద 5 లక్షలతో R&R కింద కూడా నేను అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్న ఢిల్లీరావుతో గొడవపడి ఇవ్వడం జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారం లేక వచ్చానే తమ పరిహారం మీకు ఇప్పించాలని బాధిత రైతులు పలుసార్లు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి వద్ద మొరపెట్టుకున్నారు. వాళ్ళు రాసినది సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోతులనాగేపల్లి వద్ద గత ప్రభుత్వం కేటాయించిన నిర్ణయ స్థలాల్లో వైకాపా ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి మళ్ళీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేతుల మీదుగా కొత్త జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. అయినా తమకు 4 ఏళ్లుగా న్యాయం జరగలేదని సీఎంకు మరో చెప్పించాలని చెప్పేసి విన్నారు. నెక్స్ట్ ఆంజనేయులు అనే రైతు కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్టించుకోవటం లేదు అని ఆయన రాసినాడు. ఆయనకి ఏం పట్టించుకోలేదో ఏందో నేను మళ్ళీ వివరిస్తాను. అతను ఏం చేసినాడు, ఏం పట్టించుకోలేదు, ఏంటి ఈ నాటకాలన్నీ కూడా నేను చెప్తాను. ఆంజనేయులు రెండోది ఏంటంటే పరదాలు లేకుంటే ఇంతేనా, ఆంధ్రజ్యోతిలో
సత్యసాయి ఘటన వీడిన మిస్టరీ కట్టుదిట్టమైన ఆంక్షలతోనే భద్రం, లేదంటే నిరసనలు సెగలు తప్పవు. అప్పటికప్పుడు ఖరారైన రోడ్డు ప్రయాణం అయినా కాన్వాయిని అడ్డుకున్న జనం అని రాస్తూ దాని కంటిన్యూషన్ అన్ని ఆటంకాలు ఏం రాస్తూ పోలీస్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. జగన్ కాన్వాయ్ ధర్మవరం పోతుల నాయకేపల్లి లేఅవుట్ చేరుకున్న ఒక్కసారిగా రైతులు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సార్ ఆగండి, మా వినతి పత్రం తీసుకోండి అంటూ వాహనాలకు అడ్డు వెళ్లారు భద్రతా సిబ్బంది. వారిని కాన్వాయ్ వాళ్ళు తోసివేశారు. కాన్వాయ్లోని వాహనాలు ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా మహిళలు వృద్ధులు అతి సమీపం నుంచి దూసుకెళ్ళినప్పుడు మహిళలు కొంతగా వీరోచితంగా కాన్వాయ్ను ఆపేందుకు ప్రయత్నించారు. రూట్ మ్యాప్ కేవలం 5-10 నిమిషాల ముందు నిర్ణయించిన సీఎం కాన్వాయ్ని అడ్డుకునేందుకు జనం రోడ్డు ఎక్కడం గమనార్హం. అలాంటిది జగన్ వస్తున్నట్లు ముందే తెలిసి నిర్బంధాలు లేకుండా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో నిరసన దిగేవారో అర్థం చేసుకోవచ్చు అని ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది. సరే, అప్పటికప్పుడు డిసైడ్ అయిన రోడ్డు మ్యాప్ అని మీరే అంటున్నారు. అప్పటికప్పుడు డిసైడ్ అయిన రోడ్డు మ్యాప్లో రైతులు ఆందోళన చేస్తున్నారు అని మీరు అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వచ్చినారు అని మీరు అంటున్నారు. మరి రైతులైతే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వచ్చింటారు. మరి TV5 వాడు ఎట్లొచ్చినాడు? ABN వాడు ఎట్లొచ్చినాడు? అప్పటికప్పుడు మామూలుగా ఎప్పుడు మా ఈ సెంటర్లో ఉంటారు? ఏం సెంటర్? మీరు మామూలు కూర్చుండేది కాలేజ్ సర్కిల్లో. కాలేజ్ సర్కిల్లో కూర్చుకునే మా దొరలంతా ఇమ్మీడియట్గా 4 కిలోమీటర్ల దూరం లేక ఈ దొరలంతా ఎట్లొచ్చినారు? మా రైతులు అంటే వాళ్ళ ఊరు పక్కన బాధితులు. వీళ్ళు కెమెరాలు పెట్టుకుని ఇట్లా వచ్చినారు TV5 వాళ్ళంతా? వీళ్ళు ఏం బాధితులని వచ్చినారు? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్గా అక్కడికి వచ్చి దానికి ఈయన పరదా లేకుండే ఈ ఈ ఈ దేశ చరిత్రలో మేకింగ్ ఎ నోట్ ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అంతమంది జనాలను ఏకపక్షంగా అంటే తన పాదయాత్ర రూపంలో కలిసిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రికి స్థాయికి వచ్చిన తర్వాత సో మొత్తం ప్రోటోకాల్ అంతా డిఫరెంట్ అవుతుంది. సో దానికి సడన్గా ఏర్పడిన రూట్ అదే. ఒకవేళ రెగ్యులర్ రూట్ ఉన్నా కానీ ఆయన దిగి మాట్లాడేవారు. రైతులంటే వాళ్ళ కష్టం అని చెప్పుకోవడానికి వచ్చి మరి TV5 వాడు ఎందుకు వచ్చినాడు? ABN వాడు ఎందుకు వచ్చినారు? ఈ టీవీ ఛానల్ అన్ని ఎట్లా వచ్చినాయి? ముందే అంటే ముందే ప్రీ ప్లాన్డ్ కదా చేసుకునేది. ఇంత చీప్ ట్రిక్సా? దానిలో ఇట్లాంటివన్నీ ఎన్నో చూసి యాడ్కో చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అతను పబ్లిక్లో తిరిగితే, పబ్లిక్ లేకొస్తే ఎంతమాత్రం స్పందన వస్తుందో మీరు చూస్తుండొచ్చు. 35 సెంట్ల స్థలంలో పెట్టుకొని మా ధర్మవరంలో మొన్న 35 సెంట్లు 40 సెంట్ల స్థలంలో కర్ణాటక నుంచి బస్సులు వచ్చినాయి. చెన్నై కొత్తపల్లి నుంచి వచ్చినాయి, రామగిరి నుంచి వచ్చినాయి, కనగానపల్లి నుంచి వచ్చినాయి, కదిర్ నుంచి వచ్చినాయి, నార్పల్ నుంచి వచ్చినాయి. నా నియోజకవర్గంలో నాకు నా మీద వ్యతిరేకత నా మా దీంట్లో ఈ పావుగోడలకు ఎక్కువ వ్యతిరేకత ఉంది. నా మీద కోపంతో వచ్చినారు పావుగోడలో అంతా. సీకే పల్లెలో వచ్చినారు అట్లా చిన్న మీటింగ్. సో దెర్ ఇస్ నో ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తప్పించుకు తిరిగేవాడు కాదు, ఇంకోటిని కాదు. దీని నేపథ్యం కూడా గురించి కూడా మాట్లాడదాం. తుంపర్తి మోటమర్ల గ్రామాలకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కేవలం ఎలక్షన్లకు 8 మంత్స్ ముందర ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టడం జరిగింది. కేవలం 8 మంత్స్ ముందర ఉన్నప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మొదలుపెట్టి దానిలో అక్కడ ఉన్న పట్టాలు 90% ఎలిజిబిలిటీ లేని వాళ్లకు, మన ఊరు కాని వాళ్లకు ఆడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ అంటే ఇండ్లు లేని వాళ్ళకి అలా ఇండ్లు ఇవ్వాలి. కానీ ఎలక్షన్లలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్కడ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసినాడు. అక్కడ ఏమాత్రం ఒక లేఅవుట్ వేయాలి, లేఅవుట్ వేసే ఇవ్వాలి కదా పట్టాలు. ఏమాత్రం లేఅవుట్ వేయకోకుండా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసినాడు. ఆ రోజు దీనికి సంబంధించి బలవంతపు భూసేకరణ ఆపాలి అని సిపిఐ వాళ్ళు చేసిన ధర్నా, వాళ్ళు ఇచ్చిన ధర్నా. అన్నం పెట్టే భూములు లాక్కుంటారా? ఇప్పుడు కాదు, టీడీపీ పీరియడ్లో 2018లో జరిగిన విషయం ఇది.
టీడీపీ పీరియడ్లో జరిగిన విషయం. భూములు కోల్పోయిన రైతుల ఆవేదన అఖిలపక్షంలో కలిసి ఆడివో భారీగా పోలీసులు మోహరింపు, నిబంధనల మేరకే భూములు స్వాధీనం ఆడివో, భూసేకరణ పనులు ఆపండి. ఆ రోజు దిస్ ఈజ్ డేటెడ్ ఆన్ డిసెంబర్ 2018 అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టినారంటే మేలో ఎలక్షన్ నడుస్తానే ఆ నెల ముందు ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టినారు. ఈరోజు హౌసింగ్ ఎప్పుడు ఇచ్చినా మేము సెకండ్ ఇయర్లోనే, కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇవ్వడం మొదలుపెట్టినాం. పచ్చని పంటలు పాపం వీళ్ళదైతే సుబ్రహ్మణ్యం కొడుకు, సుబ్రహ్మణ్యానికి పాపం ఆరోగ్యం కూడా బాగాలేదు. ద్రాక్ష తోట ఇప్పటికీ వాళ్ళకు రూపాయి అందలేదు, ఇప్పటికీ వాళ్ళకు రూపాయి అందలేదు. ద్రాక్ష తోట లైవ్లో పీకేస్తున్నారు. ఐ షో ది విజువల్స్ ఆల్సో. భూసేకరణ రణరంగం, అధికారులను అడ్డుకుంటున్న రైతులు. భూసేకరణ రణరంగం, ఉద్రిక్తంగా మారిన భూసేకరణ. రైతుల నోట్లో మట్టి కొడతారా? ఆడోళ్ళనందరినీ ఎట్లెక్కిచ్చినారు చూడండి. కొనసాగిన నిరసనలు, ఓటమిలతో భూసేకరణ. ఇప్పుడు కాదు, ఇవన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసినారు. అప్పుడే ఎకరాకు 5 లక్షలు వాళ్ళు నిర్ధారించినారు. లేదు వాటికి ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి మనం గొడవ చేసినాం. పొలాల ధ్వంసం దారుణం, అధికారుల ఎమ్మెల్యే అనుచరుల. ఎమ్మెల్యే అంటే నేను కాదు, నేనా అప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యే, వాళ్ళు కాదు. పచ్చని చెట్లు కొట్టేసినారు, కోర్టు ఆదేశాలున్న సూర్యప్రతాపం అని. బలవంతన భూసేకరణ ఆపాలి అని కలెక్టరేట్ల ముట్టడి. ఇదిగో 6-7 జేసీబీలు అన్నీ హడావిడి హడావిడిగా రాత్రి. ధర్మవరం ఎమ్మెల్యే దౌర్జన్యకాండ, ఇది ఇప్పుడు కాదు నేనా రాజాలు. మళ్ళీ యూట్యూబ్లలో ఉంటారు, కట్ పేస్ట్ పెట్టుకొని చేస్తుంటారు. ఎమ్మెల్యే పగపట్టిన ఊళ్ళు తుంపర్తి, మోటమర్ల, ద్రాక్ష, చీనీ, జామ, మామిడి, అరటి. అప్పుడున్న సూర్య ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రైతులు బలిని, పచ్చని పొలాలు పండ్ల తోటల ధ్వంసం, ఇళ్ల పట్టాల ముసుగులో రైతుల జీవితాలతో చెలగాటం, 2 గ్రామాలపై ఇది చేసినాడు అని, నోటి కూడా లాగేస్తున్నారని రమణ. సో ఇదంతా చేయడం జరిగింది. ఇది అప్పుడు రైతుల్ని 2018 తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు రైతులు పెట్టిన ఇబ్బంది. ప్రాక్టికల్ అంటే ఇక్కడ ఉన్న ఏ విలేకరైనా, ఈ ఊర్లో ఉన్న ఏ పబ్లిక్ అయినా చెప్తారు ఎవరు చేసినాడు ఈ పని అని. తర్వాత నేను అప్పుడు తహసీల్దార్ మెహబూబ్ బాషాని కన్సల్ట్ చేసి ఇది తప్పు అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైతులతో అందరితో. దాని తర్వాత అప్పటి కలెక్టర్ క్యాడ్మియర్ వీరపాండ్యన్కి ఐ హావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్, ఈ రైతులకు న్యాయం జరగాల, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి 5 లక్షలకు పైగా R&R కింద నేను ఢిల్లీ రావుతో మాట్లాడి ఇప్పించడం జరిగింది. దీనికి ఇంకోటి హైకోర్టు కూడా పోయినాం మేము, ఆ రైతులు అంతా కలిసి కాంపెన్సేషన్ కావాలని.
దిస్ ఈజ్ హౌ వాళ్ళు రైతుల్ని టార్చర్ పెట్టిన పద్ధతి. సో ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మన మన పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన రైతులు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఆ రిప్రజెంటేషన్ బేసిస్ మీద నేను వాటికి అప్పుడు 2019 అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ మినిస్టర్కి, వీళ్ళిద్దరు కూడా 5 నుంచి 20 లక్షల వరకు పెంచండి దాన్ని అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ సీఎం గారితో సహా ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. నా రిప్రజెంటేషన్ మీద ఫైల్ రన్ అయింది. అది 5 లక్షల నుంచి 20 లక్షలు చేయాలి అని చెప్పేసి ఫైల్ రన్ అయింది. ఫైల్ రన్ అయిన తర్వాత సిసిఎల్ఏ వచ్చిన తర్వాత, అదేవిధంగా దీనికి వచ్చిన తర్వాత, ఇది ఆల్రెడీ డబ్బులు కోర్టులో డిపాజిట్ చేశాము, ఎల్ఎల్ఏఆర్ తిరుపతిలో డిపాజిట్ చేశాము కాబట్టి ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత డబ్బులు పెంచడానికి వీలు లేదు. ఎందుకు పెంచడానికి వీలు లేదంటే ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద కోర్ట్, అంటే వాటికి ఫైనల్ అయిపోయినట్టు. గతంలో ఇలా ఒకసారి కోర్టు అయిపోయిన తర్వాత, కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత పెంచుకోకపోతే అది చట్ట విరుద్ధం ఒకటి. రెండోది, ప్రతి ఊర్లోనూ కూడా ఇప్పుడు పెద్ద కోట్ల, మోదులుకుంట, చిన్న కోట్ల ఇవన్నీ చిత్రవతికి మునగడకు పోయినాయి. లేకుంటే మన ఇందిరమ్మ కాలనీలో కూడా ఎకరా అప్పుడు 5.5 లక్షలతో తీసుకుంటారు, 2004లోనూ 3.5 లక్షలతో, ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లైంది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రేటు కావాలని అడుగుతారు కాబట్టి అది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు, ఈ ఆంజనేయులు అనే రైతు మళ్ళీ కొంతమంది, అన్నా నువ్వు ధర్మాన ప్రసాద్తోనూ సీసీఎల్ఏ దగ్గరికి వచ్చి చెబితే అవుతాదంట అన్నా అన్నారు. అరే బాబు, నువ్వు ఎవరినో బ్రోకర్లను పెట్టుకొని నమ్ముతున్నావు, అది తప్పు. నేను నాకు మించి మీకు సాయం చేయాలనుకుంటే ఎవరు చెయ్యరు, నేనే నీకు చెప్తున్నాను అది కాదు. అలాగా నేను సీఎం గారికి రాసిన లెటర్ మీదనే కలెక్టర్ వాళ్ళు అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చినారు కాబట్టి కుదరదు అని చెప్పారు. సరే నువ్వు చదువుతున్నావు కదా, నేను వస్తానులే అని చెప్పి అసెంబ్లీలో 17/8/2022 8వ నెల అనుకుంటా, మేము అసెంబ్లీలోకి, దాని తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొఫెసర్స్ సీఎం గారికి, డిస్టిక్ కలెక్టర్కి ఇట్లా పెంచండి ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. 17/8/1997 7వ నెల 8వ నెల 9వ నెల వీళ్ళు అడిగినారు. వీళ్ళు ఆ రైతులు వచ్చి, నా నుంచి మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తాం, మీకు ఎవరి దగ్గరికి రమ్మని చెప్పమన్నా చెప్తా, మీకు ఎవరికి లెటర్లు ఇమ్మన్నా ఇస్తాం. వీళ్ళను, ఈ ఆంజనేయులు అనే వ్యక్తిని కొంతమంది ఎవరో మెబ్బె పెట్టారు, ఎవరో నాకు కూడా తెలియదు, వచ్చిన సిసిఎల్ఏ ఈజ్ ద హయ్యెస్ట్ అథారిటీ, కమిషనర్ ఫర్ అదేదో అంటారు తల్లి, ల్యాండ్ అక్విజిషన్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అతనే ఇప్పుడు ఈ 22A అనేది తీసేసి, అతను రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు ముందన్నే కూర్చోబెట్టి ఇదే రైతులతో మేము మాట్లాడుతున్నాం. మాట్లాడిస్తే వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇది ఒక్కరికి ఇచ్చుకుంటా పోతే, అందరికీ ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి కోర్టులో డిపాజిట్ చేసిన దానిలకు మళ్ళీ మేము గవర్నమెంట్ కానీ ఇంకోరు కానీ ఇంటర్ఫీర్ కావడానికి లేదు, అమౌంట్ ఈజ్ డిపాజిటెడ్. ఇప్పుడు చాలామంది కూడా ఒక ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి నచ్చదు, మా భూములు పోతాయి, ఇప్పుడు మేము ఆర్ఓబి చేస్తున్నాం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కొంతమందికి నచ్చుతుంది, నచ్చితే డీటెయిల్స్ ఇస్తారు, నచ్చలేదనుకో వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వరు, డీటెయిల్స్ ఇవ్వరు, నేను కోర్టుకు డిపాజిట్ చేస్తాను. మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిందే వాళ్ళు. ఇప్పుడు నేను ఆర్ఓబి ఉండే, మేము పక్కన బ్రిడ్జ్ కట్టించినాను, బ్రిడ్జ్ కట్టించినప్పుడు కొంతమంది తీసుకోలేదు, తీసుకోకుండా వాళ్ళు ఒక ఇది చేస్తే నేను కోర్టుకు డిపాజిట్ చేసినాను. కోర్టుకు డిపాజిట్ చేస్తే అప్పీల్ చేసుకోవడానికి కూడా ఉండదు. మామూలుగా ఏంటంటే వేస్తే
డిసెంట్ కిందకి తీసుకొని, అంటే నాకు ఇష్టం లేదు ఈ అమౌంట్, నేను కోరుకున్న వాల్యూలో ఈ అమౌంట్ రావటం లేదని డిసెంట్గా తీసుకొని దాని మీద అప్పీల్కి పోతే, ఆర్బిట్రేషన్కి అప్పీల్కి పోతే అప్పుడు కొద్దిగా పెంచి ఇవ్వడానికి కలెక్టర్లకు కావచ్చు, సివిల్ కోర్టులో కావచ్చు, దీనిలలో అప్పీల్ చేసుకొని ఇవ్వడానికి ఉంటుంది. ఈ ల్యాండ్ అక్విజిషన్ కోర్ట్స్లలో ఉంటుంది అన్నమాట. అది అది విషయం. అది వదిలిపెట్టి వీళ్ళు ఇలా చేస్తారు. నేను ఈ విషయం ఇమ్మీడియట్గా అయిపోయిన 2వ సంవత్సరమే చెప్పారు, ఇలా కాదు కుదరదు అంటున్నారనే విషయం చెప్పారు. మళ్ళీ ఆయన చెప్పినారు, సీఎం గారి దగ్గరికి అపాయింట్మెంట్, నా దగ్గరికి మన నార్పల్ దగ్గరికి పోవాలని చెప్పేసి నన్ను ఏం అడగలేదే, సీఎం గారిని కలుస్తాము అని చెప్పేసి అడిగింటే ఏం చెప్పింది? మేము ఇప్పటికీ చెప్తున్నాడు ఎమ్మెల్యే, నేను ఎవడు కాలేట అలా చెప్తారు, పోయి కలెక్టర్ని కలవమని రూల్ చెప్తారు, ఎవడో ఒకరిద్దరు బ్రోకర్లు అని చెప్పి వీళ్ళకి చేస్తే ఏం చేయలేదు. నేను వీళ్లకు సంబంధించి, ఆ భూమి కోల్పోయిన వాళ్లకు, ల్యాండ్ లూజర్కి సంబంధించి ముందర 8 ఎకరాలు పెట్టినాం. ఇప్పుడు పోతులనాయకపల్లిలో 6,000 ఎకరాలు ఇస్తే ముందర 8 ఎకర్స్ అదే పనిగా ఈ ల్యాండ్ లూజర్స్కి పెట్టినాం. ల్యాండ్ లూజర్స్కి పెట్టి వీళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇవ్వాలి. ఒక్కొక్క రైతుకు 5 సెంట్లు అని నేను, లేదు ఎకరాకు 5 సెంట్లు కావాలి అని రైతులు, కానీ అంత భూమి లేదు అని అధికారులు చెప్తున్నారు. నేనేమన్నానంటే ఉన్నదాని ప్రకారం తీసుకోండి అయ్యా, తర్వాత కావాలంటే మనం ఎక్కడొచ్చాడు భూమి తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సింపుల్ విషయం చెప్తా, నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పార్టీల పరంగా నేను ఎప్పుడు వర్క్ చేయగలను. ఐ టెల్ ది ఎగ్జాంపుల్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దగ్గర దగ్గర ఒక 200 ఎకరాలు మేము కూడా ల్యాండ్ అక్విజిషన్ చేశాం. ఒకటి రేగడపల్లిలో నేను ల్యాండ్ అక్విజిషన్ చేశాను. ఆ రోజు నా చేతుల భూమి భూ పంపిణీ చేసి అదే రైతులకి మళ్ళీ అదే భూమిని నేను, అంటే 15 ఏళ్ల కింద చేసిన ల్యాండ్ భూ పంపిణీలోంచి మళ్ళీ అదే రైతులకి 20 లక్షల ఎకరాతో తీసుకొని ఇవ్వడం జరిగింది. 20 లక్షలతో ఇచ్చినాను. ఆ రైతులు ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. ఎందుకంటే నేను తుంపర్తి దగ్గర ఆ రైతులు బాధలు చూశాను. మీరు కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు ప్రెస్ మీట్లో, ఆ తుంపర్తి రైతులకు మాత్రమే పాపం అన్యాయం జరిగింది, ఏమీ చేయలేని పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేశారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని నేను ఎన్నోసార్లు, నేను ఎంత అంటే అంత బాధపడిన విషయం ఏదంటే తుంపర్తి రైతులు. రెండోది జగనన్న స్మార్ట్ సిటీస్ ఇప్పుడు కడుతున్నారు కదా, ఎంఐజీ దాంట్లో కూడా మీరు బాగా చూసుకోండి, అక్కడున్న రైతులు అంతా టీడీపీ వాళ్ళే ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో అక్కడ కూడా 5 లక్షలతో ఏపీఐఐసి వాళ్ళు అక్వైర్ చేసినారు, 5 లాక్స్తో అక్వైర్ చేసి ఉంటే డబ్బులు మాత్రం ఇవ్వలే, అదొక్కటే పెండింగ్, డబ్బులు మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇట్లా అడుగుతోంది, స్మార్ట్ సిటీస్ కన్నా అడుగుతుంది, ఎంఐజీ లేఅవుట్స్ కన్నా అడుగుతుందని తెలిసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్లకు, ఆ రైతులు ఎవడో కూడా తెలియదు వాళ్ళ మొహం చూలా ఏమీ చూలా, ఎకరా 20 లక్షలతో 33 కోట్లు కట్టించారు. కాదని అక్కడ రైతులు ఎవరైనా అడగమండి, టీడీపీ వాళ్ళు ఉన్నారో తా. ఎందుకంటే ఒక రైతు ఒక భూమి కోల్పోతున్నాడు, తనకు తన బాధ తన నాకు తెలుసు కాబట్టి నేను ఆ విధంగా సాయం చేసినాను. ఇది ఆల్రెడీ డిపాజిటెడ్ అమౌంట్ కాబట్టి, ఇది ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది కాబట్టి, తెలుగుదేశం పార్టీ టైంలోనే అయిపోయింది కాబట్టి వీఆర్ హెల్ప్లెస్. లేకుంటే మాకేముంటుంది చెప్పండి, గవర్నమెంట్ నుంచి 10 మంది రాయితులు. నేను సింపుల్ థింగ్ చెప్తాను, 250 కోట్ల రూపాయలు చిత్రవతికి బ్యాలెన్సింగ్ లేరు అని నేను చెప్పి, నేను వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్లో చెప్తున్నది 250 కోట్ల రూపాయలు చిత్రావతి దానిలో మరిమేకల్పల్లి గారి గ్రామంలో నిన్న ఎలక్షన్ల వరకు కూడా తెలుగుదేశానికి మెజార్టీ. ఎవడైనా కానీ ఒక్క రైతు నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినావు నీకు చెయ్యము అని చెప్పినావు చెప్పండి, అందరికీ సాయం చేసినాం. బికాస్ వీ నో ద పెయిన్, ఆ బాధ తెలుసు. అప్పుడు టీడీపీ పార్టీ టైంలో రైతులు చేసిన ఆందోళన నేను కాదు, తెలుగుదేశం పార్టీ టైం ఇలా చేసినారు చెప్తాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి 20 లక్షలు కావాలని పోరాడిన వాడిని. దాని తర్వాత ఈ విధంగా గొడవ చేస్తుంటే
అప్పుడున్న సూర్య మాట్లాడిన మాట వచ్చిందా బలిని పిల్ల నేను కాదు మాట్లాడేది మహిళా రైతులు అడుగుతుంటే ఏ దెంకొచ్చిందే లెక్క 20 లక్షలు ఇస్తానా మాట్లాడాయమను చెప్తో కొట్టు అని చెప్పిన మాట్లాడినది ఎవరు అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే సూరి కదా ఇది వీడు మాట్లాడిన సూరి కదా మరి ఆ రోజు ఏమైనా ఈ పత్రికలంతా ఒక్క న్యూస్ రాయలేదే నేను లాస్ట్కు చివరికి చిన్న చిన్న పత్రికలో రాసిన క్లిప్పింగ్ చూపించాను ఎందుకు ఈ రెండు పత్రికలు రాలేదు న్యాయం ధర్మం కోసం పోరాడేది ఎంత ఎంత అంటే పాపము చెట్లు చూడండి ఎట్లా పీకినాడు 7 ఎకరాల్లో సుధాకరణి రైతు ద్రాక్ష పంట వేశాడు అయితే ఆ భూమిని ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుంది అప్పటికే పంట వేసి ఉండడంతో చేతికి వచ్చే వరకు ఆపాలంటూ రైతు సుధాకర్ కోర్టుకు వెళ్లి స్టేటస్ కుదుర్చుకున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు కోర్టు ఉత్తర్వుల్ని కూడా లెక్క చేయకుండా ద్రాక్ష తోటను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి రాత్రి జేసీబీలు పంపించి బలవంతంగా పంపించి 10 రోజుల చేతికి వచ్చేస్తుందని జేసీబీలతో ధ్వంసం చేసి మొత్తం నేలపాలు చేశారని మండిపడుతున్నారు చెట్లు పీకేసినారా ఎంత చెప్పండి అంటే వీళ్ళు మాకు నీతులు చెప్తే ఎట్లా డెఫినెట్గా అక్కడ రైతులకు 20 లక్షలు ఇవ్వాలి అని చెప్పి ఫైట్ చేసిన నేను ఫైట్ చేసిన వాడిని నేను రైతులకు అన్యాయం చేసిన వాడిని కాదు రైతుల తరఫున పోరాడిన వాళ్ళం ఏదైతే కోర్టులో డిపాజిట్ చేశారో చట్టప్రకారంగా ఇంతే వస్తుందని చెప్పి వాళ్ళు డిపాజిట్ చేశారు ఎప్పుడు డిపాజిట్ చేశారు టీడీపీ గవర్నమెంట్లో డిపాజిట్ చేశారు కాబట్టి మేమేమీ చేయలేము అలా చేస్తే అన్ని చోట్ల వస్తుంది సమస్య అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ అధికారులు రాసి పంపించినారు సో ఇలా చీప్ ట్రిక్స్ చేయడము చీప్గా మాట్లాడటము నా వల్ల కాదు మేము ఎప్పుడు అట్లా చేయలే రాజకీయము ఇప్పుడు వచ్చిన కేతిరెడ్డి మీద మాట్లాడుతా అంటేనే మమ్మల్ని చూస్తారు కేతిరెడ్డి మీద మాట్లాడుతానే టీవీలలో వస్తుంది అనుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ ఎందుకంటే వాళ్ళ బతుకులు వాళ్ళ ఆలోచనలు మనకు అన్నీ తెలిసినట్టే ఏ స్థాయి నుంచి ఆటకు వచ్చినారు ఏందని మంచికి ఇంకిత జ్ఞానం లేకపోతే ఏం చేసుకోవడానికి